కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా విజయనగరం జిల్లా గరివిడి మండల తహసీల్దార్ కార్యాలయంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ శివన్నారాయణకు మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షుడు ఏ గౌరీనాయుడు మాట్లాడుతూ, కరోనా వైరస్ లాక్డౌన్లో ఉపాధి కోల్పోయిన కార్మికులందరికీ కేంద్రం పూర్తిగా బాధ్యత వహించాలని, ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం ఇవ్వాలన్నారు. పరిశ్రమలు మూతపడి అనేక మంది ఉపాధి కోల్పోయారని, మూతపడ్డ పరిశ్రమలు మైన్స్ తెరిపించి ఉపాధి కల్పించాలని కోరారు. కార్మికులను బానిసలుగా చేసే కార్మిక చట్ట సవరణలను, నూతన రెగ్యులేటరీ బిల్లును ఆపాలన్నారు. రైతాంగాన్ని దెబ్బతీసే నూతన వ్యవసాయ బిల్లులను ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎందవ రమణ, సాంబా కార్మికులు పాల్గొన్నారు. చాలా తీవ్రమైన ఇబ్బందులకు పడుతున్నారు. పడుచున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సేమకుట్టినట్టు అయినా లేదు. ఇదే సమస్యల మీద దేశవ్యాప్తంగా అనేక సార్లు దేశవ్యాప్తంగా ప్రజానీకం నిరసన కార్యక్రమం తెలియజేసినప్పటికీ ఇటువంటి స్పందన కేంద్ర ప్రభుత్వం చూపడం లేదు. పైగా భారాలన్నీ రోజు రోజుకి తీవ్రంగా పెంచే పరిస్థితికి ఈవేళ కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఈవేళ కరోనా కట్టడికి అన్నది పూర్తిగా మాకు బాధ్యత లేదన్న సందంగా కేవలంగా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కరోనా నివారణకి తగిన చర్యలు తీసుకోండి, కానీ కరోనా నివారణకి మాకు ఎటువంటి బాధ్యత లేదన్నది చెప్తూనే, ఇంకొక వైపు మనం డిమాండ్ చేస్తుంది ఏంటంటే, కరోనా కాలంలో చాలా కుటుంబాలు ఉపాధి అవకాశాలు పోయినాయి. ఈ ఉపాధి అవకాశాలు దక్కేంత వరకు కూడా ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వండి. దాని ద్వారా దేశంలో ఆర్థిక సంక్షోభం నివారణ చేయబడదని చెప్పినప్పటికీ కూడా పెడసమని పరిస్థితి పెట్టే పరిస్థితి అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ విధమైన చాలా మొండిగా వ్యవహారం చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంటు సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం పార్లమెంట్లో చర్చించి ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలనేసి ఈ నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ పిలిపించింది. దాంట్లో భాగంగా ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఈవేళ దేశం చాలా కరోనా రాకముందే ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఆర్థిక సంక్షోభానికి కూరుకుపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, పరిశ్రమలన్నీ మూతపెట్టిపోయి ప్రజల దగ్గర కొనుగోలు శక్తి పడిపోయింది. ఈ కొనుగోలు శక్తి పెంచాలంటే, కొనుగోలు శక్తి పెంచితే తప్ప భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ పరిశ్రమలన్నీ తెరుచుకోవనేసి అనేక మంది ఆర్థికవేత్తలు చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాన్ని అన్నింటినీ పెడచెవిన పెట్టి ఈవేళ భారాల మీద భారాలు వేసి పెట్రోల్ డీజిల్ రేట్లు 10 సార్లు పెంచింది. దానివల్ల ఉన్న పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితి ఉన్నాయి. లాజిస్టిక్ రేట్లు పెరగడం వల్ల ఫ్యాకర్ లాంటి పరిశ్రమే మూతపడిన పరిస్థితి వచ్చింది. అలాగే మైన్స్ లాంటి వీటికి లీజులు ఇవ్వకుండా తాత్సర్యం చేయడం వల్ల మైన్స్ లాంటి పరిశ్రమ మైన్స్ లో పనిచేసిన వారికి అందరికీ కూడా ఉపాధి పోయే పరిస్థితి అనేది ఏర్పడింది. తీసులు పరిష్కారం చేయకుండా భారాలనేవి విపరీతంగా మోపడం జరుగుతుంది. ఇంకొక వైపు దేశ సహజ సంపద అంతా లూటీ చేసిన పరిస్థితి. పబ్లిక్ సెక్టర్ ఏదైతే ఉందో పబ్లిక్ సెక్టర్ మొత్తం ఈవేళ అదానీ అంబానీ లాంటి వాళ్ళకి అందరికీ దారదత్తం చేసి ఎల్ఐసి బ్యాంకు లాంటివి దారదత్తం చేయడం, అలాగే ఈరోజు విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ బిల్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఈ విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ బిల్ తీసుకొచ్చి దీంట్లో ఉత్పత్తికి సరఫరాకి మధ్యన 20% కూడా సబ్సిడీ భరించే పరిస్థితే లేదు. అంటే ఇప్పుడున్న వ్యవసాయం అనేది సంక్షోభంలోకి నెట్టేసే పరిస్థితి అనేది దీని ద్వారా వస్తుంది. అదేవిధంగా గృహోపకరణాలు సామాన్య మధ్యతరగతి ప్రజానికం ఏదైతే సబ్సిడీ వస్తుందో, ఇవాళ ఈ సబ్సిడీ లేకపోతే యూనిట్ కాస్ట్ 7 రూపాయల 6 పైసలు పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఫెర్రోలైస్ లాంటి పరిశ్రమలకైతే ప్రత్యేకమైన సబ్సిడీ ఇవ్వకపోతే పరిశ్రమలు మనుగడే ప్రమాదంలోకి నెట్టబయపడదు. ఇంతేకాకుండా ఈరోజు వ్యవసాయాన్ని నాశనం చేసి రైతాంగాన్ని దివాలా తీర్చి దీని ద్వారా సామాన్య సన్న చిన్నకారు రైతాంగానికి దివాలు తీసే పరిస్థితి చట్టం ఒకటి తీసుకురావడం జరుగుతుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రైతాంగానికే కాదు మొత్తం వినియోగదారులు కూడా పినభారం పడుతుంది. కార్పొరేట్ శక్తుల చేతులకి ధర నిర్ణయించే, అంటే వ్యవసాయ ఉత్పత్తుల ధర నిర్ణయించే అధికారం
కార్పొరేట్ అధిపతులకి కట్టబెడుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఎంఎస్పి రేటు, కనీసం వ్యవసాయ ఉత్పత్తికి ఎంఎస్పి రేటు ఉండేది, కనీస మద్దతు రేటు. ఆ మద్దతు రేటు ఎక్కడ ఇస్తామనేసి కూడా ఈ చట్టంలో చెప్పలేదు. కాబట్టి కార్పొరేట్లు ఎవరైతే పెద్ద పెద్ద రిలయన్స్ ట్రెండ్స్ ఇలాంటి పెద్ద కార్పొరేట్లు అందరూ కూడా చిల్లర వ్యాపారంలోకి వచ్చిన తర్వాత ధరలన్నీ వాళ్ళని నిర్ణయిస్తారు. రైతు అందరి కాడికి అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. రైతు దగ్గర సులువుగా తీసుకొని వినియోగదారులకి ఎక్కువ రేట్లకు అమ్మించి తద్వారా వాళ్ళ లాభాలన్నీ పెంచుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది రైతాంగానికి చాలా హాని చేసే పరిస్థితి, అలాగే వినియోగదారులకి కూడా హాని చేసే పరిస్థితి ఉంటుంది అనేసి డిమాండ్ చేసినప్పటికీ కూడా ఈ చట్టాన్ని వాళ్ళకున్న